దేశవ్యాప్తంగా ఒకటే మాట జగన్ మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనను పరిశీలిస్తే రైతుకు రైతు కోసం రైతు అభివృద్ధి కోసం రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చూస్తే ఇంతకు మించి ఏ ముఖ్యమంత్రి చేయగలడు అనేది అంటే మొదట్ నుంచి ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల విషయంలో ప్రధానంగా రైతుకు చేకూరిన లబ్ధి విషయంలో ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మొదట నుంచి కూడా రైతులు చాలా సంతృప్తిగా ఉన్నారు అనే విషయం ఒకటి ఓకే దాని పక్కన పెడదాం ఎందుకంటే రైతులందరూ సంతృప్తిగా ఉన్నారా లేదా అంటే అది చెప్పలేని పరిస్థితి కాకపోతే ఏడాదిలో రైతు కోసం జగన్ మోహన్ రెడ్డి గారు చేసినదేంటి ఖర్చు పెట్టిందేంటి ఆయన అమలు చేసిన సంక్షేమాల ద్వారా రైతు ఎంత వరకు లబ్ధి చేకూరింది రైతుకి అనేది ఒకసారి చూసుకుంటే గనక రైతుల కోసం 10200 కోట్ల రూపాయలు ఈ ఒక్క ఏడాదిలోనే జగన్ మోహన్ రెడ్డి గారు ఖర్చు చేశారు అది కూడా ఆయన అధికారంలో రాకముందు మానిఫెస్టోలో చెప్పింది ఏంటి అంటే 12500 రూపాయల నగదు చొప్పున 4 ఏళ్ల పాటు ప్రతి రైతుకు అందిస్తాము పెట్టుబడి సాయం గాని అంటే 4 ఏళ్ల పాటు 12500 అంటే మొత్తం 50000 రూపాయలు 50000 రూపాయలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే ముందుగా చెప్పిన 4 ఏళ్ల విషయాన్ని పక్కన పెట్టేసి ఆయన పూర్తిగా 5 ఏళ్ల పాటు దీన్ని అమలు చేసాలా నిర్ణయం తీసుకోవడం అలాగే 12500 ఇస్తానని చెప్పారు కానీ ప్రతి ఏడాది 13500 రూపాయలు ఇచ్చేట్టుగా అంటే ఆయన ముందు ప్రకటించింది 50000 రూపాయలు కానీ ఇప్పుడు 5 ఏళ్లకి 67500 రూపాయలు రైతుల చేతిలో పెట్టే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకారం చుట్టారు చాలా మంది అంటారు మాట తప్పారు మడం తిప్పారని యాక్చువల్గా నిజమే మాట తప్పారు మడం తప్పారు ఏంటి అంటే ఆయన ఇస్తాననేది 4 ఏళ్లకి కానీ ఇస్తున్నది 5 ఏళ్లకి ఆయన ఇస్తాననేది 4 ఏళ్లకి 50000 రూపాయలు కానీ ఆయన ఇస్తాననేది 67500 ఆయన ఇప్పుడు ఇస్తున్నది ఆ విషయంలో చూసుకుంటే మాట తప్పినట్టే కాకపోతే రైతుకి లబ్ధి చేకూర్చే విషయంలో మరింత లబ్ధి చేకూర్చే విషయంలో ఆయన మాట తప్పారని అనుకోవాలి ఇది ప్రజా ప్రయోజన విషయంలో మాట తప్పిన తప్పు లేదనుకోవాలో మరి ఏంటి అనేది ఇంకా ప్రతిపక్షానికే వదిలేయాలి అలాగే పంట వేసే సమయానికి ఆ రైతు విత్తనం కొనుగోలు చేసేందుకు వ్యవసాయ ఖర్చుల కోసం 7500 మే నెలలో ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు ఖరీఫ్ పంట కోయడం కోసం అలాగే రబీ పంట వేసేందుకు ఏ రకంగానైనా సరే రైతుకు మళ్ళీ ఉపయోగపడేలా ఉండేందుకు అక్టోబర్ నెలలో 4000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అలాగే ధాన్యం ఇంటికి చేరే టైంలో అంటే సంక్రాంతి టైంలో ధాన్యం ఇంటికి చేరుద్ది కాబట్టి ఆ టైంలో మరో 2000 అదనంగా ఇచ్చేందుకు మొత్తం ఓవరాల్ గా ఈ విధానాన్ని రూపొందించారన్నమాట అంటే అదొక 7500 ఇదొక 4000 ఇదొక 2000 మొత్తం 13500 కంప్లీట్ గా రైతుకు మేలు చేకూరేలా తీసుకుని నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి అంటే అప్పటికే ఆయన వచ్చినప్పుడు మే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మే నెల అయిపోయింది కాబట్టి రబీ పంటకైనా ఇవ్వాలి అని చెప్పి అక్టోబర్లోనే రైతు భరోసా సాయం అందించేశారు దాదాపు 46.69 లక్షల రైతు కుటుంబాలకు 2019-2020 సంవత్సరంలో రైతు భరోసా కింద 13500 రైతులకు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 6534 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేశారన్నమాట ఇక ఇప్పుడు 2020-2021 ఈ మే నెలలో రైతులకు తోడుగా ఉండేందుకు ఇప్పటికే మొదటి దఫా కింద 7500 జమ చేయడం జరిగింది అంటే దాదాపు మరో 3670 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఆల్రెడీ జమ అయిపోయినాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే సంవత్సరం కూడా పూర్తి కాకముందే రైతులకు జగన్ సర్కార్ ఇచ్చింది అక్షరాల 10209 కోట్ల రూపాయలు అంతేకాకుండా రైతుల పాత అప్పులకు సంబంధం లేకుండా పెట్టుబడి సాయంగా అందేలాగా బ్యాంకర్స్తో కూడా మాట్లాడి ఈ రైతులకు సొమ్ము ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వం నుంచి నేరుగా రైతు ఖాతాలో పడిన సొమ్ముని బ్యాంకులు పాత అప్పులు ఉన్నాయని జమ చేసుకోవడానికి వీలు లేదు అనేది చాలా సూటిగా చెప్పిన మాట అది కనుక ఎవరైనా పాటించకపోతే అంటే బ్యాంకుకి ఆల్రెడీ ముందే ఆదేశాలు జారీ చేయడు దానికి ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇమీడియట్గా ఫిర్యాదు చేయొచ్చు అని కూడా రైతులు చెప్పడం ఓవరాల్గా చూసుకుంటే ఈ ఏడాదిలో రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారు అనడానికి ఇదే నిదర్శనం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి